ప్రోజెక్ట్ శిల అందరికి నమస్కారం హిస్ట్రీ తెలుగు చనవుడే మహనీయుడు శక్తియుడు యుక్తి పరుడు మంచిని తల పెట్టినచో మనిషి కడ్డు లేదులే ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే దివిధగంగా భువిదించిన భగీరథుడు మానవుడే సుస్థిర తారగా మారిన ధృవుడు కూడా మానవుడే సృష్టికి ప్రతి సృష్టి చేయు విశ్వామిత్రుడు నరుడే అని ఆరుద్రగారు రాసిన పాట ఉంది మనిషి ఎంత గొప్పవాడో చెప్పేలా ఈ పాట సాగుతుంది ఇలా చినాబు పైన నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన ఆర్చ్ ఆర్చ్బ్రిడ్జ్ను చూస్తే ఈ పాట నిజమని మరోసారి మనకు అనిపిస్తుంది చాలా గొప్ప విషయం అత్యంత కఠినమైన హిమాలయ శిలలపైన ఎలాంటి సౌకర్యాలు లేని ప్రదేశంలో అంత పెద్ద బ్రిడ్జిని నిర్మించడం సాధారణమైన పనేం కాదు ఇలాంటి అత్యంత ప్రతిష్టాకరమైన ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆర్చ్ బ్రిడ్జ్పై నిన్న గురువారం ట్రైన్ ట్రయల్ని సక్సెస్ఫుల్గా నిర్వహించారు మోడీ గారు దీనిని ప్రారంభించారు ఫ్రెండ్స్ ట్రైన్ ఆర్చ్ బ్రిడ్జ్ పైన రన్ చేస్తున్న వీడియో ని ఇచ్చాను చూడండి ఇలాంటివి దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా స్ఫూర్తిని పెంచేలా ఉంటాయి గ్రహరాశులను అధిగమించి ఘనతారల పదము నుంచి గ్రహరాశులను అధిగమించి గగనాంతర రోదసిలో గంధర్వ గోళ గతులను దాటి చంద్రలోకమైన దేవేంద్రలోకమైన బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే మానవుడే మహనీయుడు అని మనిషి ఏదైనా సాధించగలడు అని చెప్పే ఈ పాట ఖచ్చితంగా ఇలాంటి నిర్మాణాలను చూసినప్పుడు నిజమనిపిస్తుంది ఇంతగా ఈ బ్రిడ్జ్ గురించి చెప్పడం ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ ఆర్చ్ బ్రిడ్జ్ ప్యారిస్లోని ఐఫిల్ టవర్ కంటే ఎత్తైనది ఐఫిల్ టవర్ తో మన చీనాబు బ్రిడ్జ్ పోల్చడం ఎందుకంటే ఐఫిల్ టవర్ హైట్ మూడు వందల ముప్పై మీటర్లు దీనిని స్టీల్ తో నిర్మించారు ఐఫిల్ టవర్ గురించి తెలియని వారు ఎవరు ఉండరు ఈ టవర్ ని ప్రత్యక్షంగా ఇప్పటి వరకు ఇరవై కోట్ల మంది సందర్శించారు అంత పాపులర్ ఇలాంటి పాపులర్ టవర్ హైట్ మూడు వందల ముప్పై మీటర్లు చీనాబుపై మన వాళ్ళు ఇప్పుడు నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జ్ హైట్ మూడు వందల యాభై తొమ్మిది మీటర్లు అందుకే ఈ బ్రిడ్జ్ని ప్రత్యేకమైందిగా ప్రతిష్టాకరమైందిగా చెప్పుకుంటున్నాం ఈ బ్రిడ్జ్ గురించి న్యూ అప్డేట్ వచ్చినప్పుడల్లా వైరల్ అవుతూ ఉంటుంది అది సర్ఫేస్ నుండి మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తు అంటే పదకొండు వందల డెబ్బై ఎనిమిది అడుగులు ఆ శూన్యంలో ఒక నిర్మాణాన్ని జరపడం అంటే అంత సులభమైంది కాదు పైగా కింద ప్రవహించే చీనాబ్ రివర్ ఉంటుంది అతిపెద్ద ఒక లోయలో ఇది నిర్మించబడింది ఒకసారి దీని పొడవు ఎంతో చూడండి ఫ్రెండ్స్ దీని మొత్తం పొడవు పదమూడు వందల పదిహేను మీటర్లు అంటే నాలుగు వేల మూడు వందల పద్నాలుగు అడుగులు అంటే సుమారుగా ఒక కిలోమీటరున్నర అన్నట్టు మూడు వేల రెండు వందల ఎనభై అడుగులు ఒక కిలోమీటర్ కదా సో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున మూడు వందల యాభై తొమ్మిది అడుగుల ఎత్తున స్టీల్ కమ్మీలు కాంక్రీటులను ఉపయోగించి ఈ నిర్మాణం చేయడం జరిగింది ఇది కూడా ఇప్పుడు కంప్లీట్ అయింది నిన్న గురువారం రోజు ట్రయల్ రన్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు ప్రారంభం కూడా చేయడం జరిగింది ఈ బ్రిడ్జ్ యొక్క మిగతా ప్రత్యేకతలు ఏమిటంటే ప్రపంచంలో ఇది పదహారవ ఎత్తైన బ్రిడ్జ్ పదకొండవ పొడవైన బ్రిడ్జ్ ఈ ఆర్చ్ వంపు ఉంటుంది కదా బ్రిడ్జ్కి పైన హాఫ్ రౌండ్లో చేసిన నిర్మాణం ఈ నిర్మాణం యొక్క వంపు నాలుగు వందల అరవై ఏడు మీటర్లు ఉంటుంది ఈ నిర్మాణం మొట్టమొదటిసారి డిసెంబర్ రెండు వేల తొమ్మిదిలో ఆమోదించబడింది ఫిబ్రవరి రెండు వేల ఎనిమిదిలో నిర్మాణం కోసం కాంట్రాక్ట్కి ఇవ్వబడింది కానీ రెండు వేల ఎనిమిదిలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రాజెక్టు ఆగిపోయింది రెండు వేల తొమ్మిది నాటికే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ముందుగా భావించారు కానీ బ్రిడ్జ్ నిర్మాణం దాని స్థిరత్వం భద్రతలపై అనుమానాలు రావడంతో రెండు వేల ఎనిమిదిలో ఆపివేయబడింది తిరిగి రెండు వేల పదిలో రెండు వేల పదిహేను నాటికల్లా పూర్తి చేయాలన్న ప్రణాళికతో మొదలైంది రెండు వేల పదిలో నామమాత్రంగా పునఃప్రారంభించబడిన అసలైన పనులు రెండు వేల పదిహేడులో మొదలయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో ఈ బ్రిడ్జి పనులు చాలా వేగంగా జరిపారు రెండు వేల ఇరవై మూడు నాటికి తొంభై శాతం పూర్తయింది మార్చి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఒకసారి ట్రయల్ రన్ కూడా చేశారు తర్వాత మిగిలిన ఇతర పనులు పూర్తి చేశాక ఇప్పుడు మళ్ళీ నిన్న గురువారం రోజు పూర్తి స్థాయిలో సిద్ధమైన బ్రిడ్జిపై ట్రయల్ రన్ చేశారు నరేంద్ర మోడీ గారు ప్రారంభోత్సవం కూడా చేశారు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న ఈ బ్రిడ్జ్ ఉదంపూర్ అండ్ శ్రీనగర్ అండ్ బారాముల్లాల మధ్య ఉన్న ట్రైన్ లింక్ ప్రాజెక్టులలో ఒకటి ఈ ప్రాజెక్టు చాలా చాలా కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంది ఇంజనీర్లకు దీనిని నిర్మించడానికి ఫండ్స్ని రిలీజ్ చేసే ప్రభుత్వాలకి కూడా పూర్తి అయ్యేదాకా అతి పెద్ద సవాలుగా ఇది నిలిచింది మన ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ప్రాజెక్టుని ఎలాగైనా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో దానికి తగిన నిధులను రిలీజ్ చేస్తూ వచ్చారు దీనిపైన ఇంత ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అంటే ఇంత ఎత్తున ఇంత రిమోట్ ఏరియాలో ప్రాణాంతక పరిస్థితుల మధ్య ఎక్కడా ఏ ఆధారము లేని ప్రాంతంలో రవాణాకు ఎంత మాత్రం అనుకూలంగా లేని ప్రాంతంలో ఎందుకు దీనిని నిర్మించాలని ప్రయత్నించారు ఎందుకు నిర్మించారు దీనివల్ల అంతగా కలిసి వచ్చే లాభం ఏమిటి అంటే కాశ్మీర్ని మరింతగా భారత్లో కలపడమే దీని ప్రధాన ప్రాధాన్యత కాశ్మీర్ టెర్రరిస్టులకు భూతల స్వర్గంగా ఉంటూ వస్తోంది కాశ్మీర్ గురించి పాకిస్తాన్ సందు దొరికిన ప్రతిసారి సొల్లువాగుడు వాగుతూ ఉంటుంది కాశ్మీర్ గురించి చర్చించాలి అంటూ అంతర్జాతీయ సమాజం ముందు మోకరిల్లుతూ ఉంటుంది టర్కీ యుఎస్ చైనా లాంటి కొన్ని దేశాలు పాకిస్తాన్ ఇలా కాకిలా కావు కావుమని కాశ్మీర్ గురించి వాగినప్పుడల్లా అవునండయ్యా కాశ్మీర్ గురించి పాకిస్తాన్తో తేల్చేసుకోండి మేము మధ్యవర్తులుగా ఉంటాం అంటూ ఉంటాయి టర్కీ అయితే కాశ్మీర్ పాకిస్తాన్లో భాగం అంటూ ఉంటుంది భారత్ మాత్రం కాశ్మీర్ భారత్లో అవిభాజ్య భాగం దీని గురించి ఎవరికీ మాట్లాడే హక్కు లేదు మూసుకు కూర్చోండి అని వార్తలు పెడుతూ ఉంటుంది సో ఇక ముందు ఎవరూ కూడా కాశ్మీర్ గురించి కారుకూతలు కూయకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కాశ్మీర్లో ఎన్నో విప్లవాత్మకమైన అభివృద్ధి ప్రణులు చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ బ్రిడ్జిని పట్టుబట్టి నరేంద్ర మోడీ గారు పూర్తి చేయించడం వెనక ఉన్న వ్యూహం కూడా అదే కాశ్మీర్ వంద శాతం భారత్లో భాగం అని బల్లగుద్ది చెప్పడానికి ఈ బ్రిడ్జ్ కూడా ఒక కారణంగా నిలబడి ఉంటుంది సో ట్రైన్ రూట్ ద్వారా కాశ్మీర్ను మిగిలిన ప్రాంతాలతో అనుసంధానించడం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగాను వ్యవసాయ రంగం విషయంలోనూ అభివృద్ధిని సాధిస్తుంది ఇంతవరకు కాశ్మీర్ను దేశంలోని ఇతర ప్రాంతాలతో కలపడానికి ఒకే ఒక్క మార్గం ఉంది అది భూమార్గం ఇదే మూడు వందల కిలోమీటర్ల పొడవైన శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారి కానీ దీనికి ఉన్న ప్రాబ్లం ఏమిటి అంటే ఇది చలికాలంలో మూసుకుపోతుంది పోతే ఈ మార్గంలో ప్రయాణించే వెహికల్స్ తరచూ యాక్సిడెంట్కి గురవుతూ ఉంటాయి దీనివల్ల ఈ రూటు అపఖ్యాతి పాలైంది కూడా మీకు చెప్పాల్సిన మరొక విషయం ఏమిటంటే ఇది రియాసీ జిల్లాలోని బక్కల్ అండ్ కౌరి అను గ్రామాలను కలిపే బ్రిడ్జ్ అని రియాసీ పేరు మొన్న వార్తల్లో చూశారు కదా రియాసీలో టెర్రరిస్టులు బస్సుపై అటాక్ చేశారు మొన్ననే జరిగింది ఇది ఇలా ఈ ప్రాంతం అంతా టెర్రరిస్టులకు డెన్ను లాగా ఉంటుంది ఇదే ప్రాంతంలో బ్రిడ్జ్ నిర్మాణం జరిగింది ఈ నిర్మాణం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరిగితే అభివృద్ధి చెందిన ప్రజలకు అల్లర్లకు దిగాలన్న కోరిక అల్లర్లలో చావాలన్న కోరిక కలగదు కదా కడుపు నిండిన వాడు తుపాకీ ఎందుకు పడతాడు ఇలాంటి ఎన్నో ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న ఇరవయవ తేదీన ఈ బ్రిడ్జిని సంగల్దాన్ స్టేషన్ మరియు బారాముల్లా స్టేషన్ల మధ్య ట్రైన్ సర్వీస్కు ఫ్లాగ్ ఆన్ చేయడం ద్వారా ప్రారంభించారు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్